నమస్తే, నా పేరు దిలీప్. వీఫైన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్కి మా వీఫైన్ న్యూస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. కర్నూలు జిల్లా హోలగుంద ఎస్డిపిఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఢిల్లీలో ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ చట్టాలకు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం దాడి చేసి 43 మంది ప్రాణాలు తీశారని వారు ఆరోపించారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కొవ్వొత్తులతో ర్యాలీ తీసి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ హమీద్ సైఫుల్లా, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగప్ప, మండల కార్యదర్శి శ్రీరంగ, సిపిఐ సహాయ కార్యదర్శి మారెప్ప, ఎస్డిపిఐ ఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఉద్యమ కృతజ్ఞత, ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముందుగా సిఏఏ అంటే ఏమి, సిఏబి అంటే ఏమి, ఎన్ఆర్సీ అంటేనేమి, పౌరసత్వ బిల్లులు అంటేనేమని చెప్పేసి భారతదేశ ప్రజలకు ఎవరికి ఏమాత్రం తెలియకుండా పూర్తి స్థాయిలో పత్రిక విలేకరులను పత్రికల్ని వాళ్ళ యొక్క ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పేసి ఎవరికి తెలియకుండా పేపర్లో రానికుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పౌరసత్వం అంటే ఏమి, పౌరసత్వం మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి, ఈరోజు మనకు కావాల్సింది, మన దేశంలో కావాల్సింది ఉచిత విద్యా వైద్యం, ఇది యువతకి ఉపాధి కల్పించాలి. వీటిపైన దృష్టి సారించుకోకుండా మతోన్మాదంతో రెచ్చగొడుతూ హిందూ ముస్లింస్ పేర్లతో మారణాదాయాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది సిఏ అంటే ఏమి, క్యాబ్ అంటే ఏమి, ఎన్ఆర్సీ అంటే ఏమి, పౌరసత్వం అంటే ఏమని చెప్పేసి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక ముస్లిం సమస్య కాదు, ఒక హిందూ సమస్య కాదు, ఒక క్రిస్టియన్ సమస్య కాదు. భారతదేశంలో జీవించేటువంటి ప్రతి ఒక్క యువత విద్యార్థులతో సైతం ప్రతి ఒక్క జీవితం ఈ పౌరసత్వాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఇవాళ అమిత్ షా చెప్తా ఉన్నాడు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరసత్వం కలిగి ఉన్నటువంటి ఏ ఒక్కరికి సమయాభావం వల్ల గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడలేకపోయినా వారి తరఫున కూడా నేనే వారి మనసులో మాట కూడా చెప్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే 4 ఏళ్ళు మన రాష్ట్రంలో ఏ ఎన్నికలు కూడా లేవు. అన్ని ఎన్నికలు అయిపోయినాయి, శాసనసభకు ఎన్నికలు జరిగిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, అదే మాదిరిగా మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, సొసైటీ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. ఇక కేవలం రాబోయే 4 ఏళ్ల పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాలి, ప్రతి పల్లె ప్రగతి బాటను నడవాలి, ప్రతి పట్టణం ప్రగతి బాటను నడవాలనే ఒక ఆకాంక్ష ఆలోచన తప్ప వేరేది మా పర్యటనల వెనుక కానీ మిమ్మల్ని కలుసుకునే దానిలో కానీ వేరే రాజకీయ ఆపేక్ష కానీ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి తాపత్రయం కానీ లేదు అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నారు, మొన్న ఓ 2 నెలల కిందట 30 రోజుల పాటు పల్లె ప్రగతి పేరిట గల్లీ గల్లీకి, ప్రతి పల్లెకి, ప్రతి గడపకి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా ప్రతి పల్లెలో తిరిగినారు. గడిచిన 4 రోజులుగా జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంట్లో, ప్రతి పట్టణంలో ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఏ ఎన్నికలు లేని సందర్భంగా, ఎందుకంటే మీకు తెలుసు సహజంగా మనం గతానుభవాలు తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడే రాజకీయ నాయకులు మా ఇంటి ముందు కనబడతారు అనేది ప్రజల్లో సర్వత్రా ఉన్న అభిప్రాయం. కానీ దాన్ని తుడిచిపెడుతూ ఏ ఎన్నికలు 4 ఏళ్లలో లేకపోయినప్పటికీ ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఈరోజు మరి ప్రజాప్రతినిధులు తిరుగుతారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూరులో మిషన్ భగీరథ పైప్లైన్కి లీకేజ్ ఏర్పడింది. దీంతో నీరు వృధాగా పోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించుతున్నారు. జరిగింది
సమయాభావం వల్ల గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడలేకపోయినా వారి తరఫున కూడా నేనే వారి మనసులో మాట కూడా చెప్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే నాలుగేళ్లు మన రాష్ట్రంలో ఏ ఎన్నికలు కూడా లేవు. అన్ని ఎన్నికలు అయిపోయినాయి, శాసనసభకు ఎన్నికలు జరిగిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అదే మాదిరిగా మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, సొసైటీ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. ఇక కేవలం రాబోయే నాలుగేళ్ల పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాలి, ప్రతి పల్లె ప్రగతి బాటను నడవాలి, ప్రతి పట్టణం ప్రగతి బాటను నడవాలనే ఒక ఆకాంక్ష ఆలోచన తప్ప వేరేదేది మా పర్యటనల వెనుక కానీ మిమ్మల్ని కలుసుకునే దానిలో కానీ వేరే రాజకీయ ఆపేక్ష కానీ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి తాపత్రయం కానీ లేదు అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నారు, మొన్న ఓ రెండు నెలల కిందట 30 రోజుల పాటు పల్లె ప్రగతి పేరిట గల్లీ గల్లీకి, ప్రతి పల్లెకి, ప్రతి గడపకి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా ప్రతి పల్లెలో తిరిగినారు. గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంట్లో, ప్రతి పట్టణంలో ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఏ ఎన్నికలు లేని సందర్భంగా, ఎందుకంటే మీకు తెలుసు సహజంగా మనం గత అనుభవాలు తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడే రాజకీయ నాయకులు మా ఇంటి ముందు కనబడతారు అనేది ప్రజల్లో సర్వత్రా ఉన్న అభిప్రాయం. కానీ దాన్ని తుడిచిపెడుతూ ఏ ఎన్నికలు నాలుగేళ్లలో లేకపోయినప్పటికీ ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఈరోజు మరి ప్రజాప్రతినిధులు తిరుగుతారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహామొత్తారం మండలం సింగంపల్లిలో వాగు దగ్గర బ్రిడ్జి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. గత 3 సంవత్సరాల నుండి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేదని తెలిపారు. సింగంపల్లికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే గడదా పోయి మావయ్య ఫోటో తీసుకుంటాడు, మరి పనివారు రాలే అది తీసుకోమని తీసుకొని గడదా పోయి మళ్ళీ అయితే జరిగింది. సమయాభావం వల్ల గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడలేకపోయినా వారి తరఫున కూడా నేనే వారి మనసులో మాట కూడా చెప్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే నాలుగేళ్లు మన రాష్ట్రంలో ఏ ఎన్నికలు కూడా లేవు. అన్ని ఎన్నికలు అయిపోయినాయి, శాసనసభకు ఎన్నికలు జరిగిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అదే మాదిరిగా మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, సొసైటీ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. ఇక కేవలం రాబోయే నాలుగేళ్ల పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాలి, ప్రతి పల్లె ప్రగతి బాటను నడవాలి, ప్రతి పట్టణం ప్రగతి బాటను నడవాలనే ఒక ఆకాంక్ష ఆలోచన తప్ప వేరేదేది మా పర్యటనల వెనుక కానీ మిమ్మల్ని కలుసుకునే దానిలో కానీ వేరే రాజకీయ ఆపేక్ష కానీ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి తాపత్రయం కానీ లేదు అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నారు, మొన్న ఓ రెండు నెలల కిందట 30 రోజుల పాటు పల్లె ప్రగతి పేరిట గల్లీ గల్లీకి, ప్రతి పల్లెకి, ప్రతి గడపకి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా ప్రతి పల్లెలో తిరిగినారు. గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంట్లో, ప్రతి పట్టణంలో ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఏ ఎన్నికలు లేని సందర్భంగా, ఎందుకంటే మీకు తెలుసు సహజంగా మనం గత అనుభవాలు తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడే రాజకీయ నాయకులు మా ఇంటి ముందు కనబడతారు అనేది ప్రజల్లో సర్వత్రా ఉన్న అభిప్రాయం. కానీ
దాన్ని తుడిచిపెడుతూ ఏ ఎన్నికలు నాలుగేళ్లలో లేకపోయినప్పటికీ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈరోజు మరి ప్రజాప్రతినిధులు తిరుగుతారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారంలో అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ నుండి కెమికల్స్తో కలిసి వేడి నీరు పక్కన ఉన్న వాగులోకి పంపిస్తున్నారు. రైస్ మిల్ వల్ల ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. పశువులు, జంతు జీవరాశులు ఆ నీరు త్రాగి చనిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. రైస్ మిల్ వల్ల వెదజల్లే దుర్వాసన నీరు వల్ల చాలామంది అనారోగ్యానికి గురై చనిపోతున్నారు అన్నారు. వెంటనే రైస్ మిల్లును మూసివేయాలని గ్రామస్తులు నిరసన తెలిపారు. అయితే ఎండాకాలంలో బర్ల నీటి అత్త అన్న మరి అది మా గ్రామ పంచాయతీలోని సమీపంలో ఈ యొక్క మిల్లు ఉంది. దీనివల్ల మాకు ఈ మిల్లు నుంచి మిల్లులో వడ్లు ఉడకబెట్టి బయటికి పంపిస్తారు. ఇది ఒక రైస్ మిల్లు చాలా పెద్దది. అప్పటి సర్పంచులు కానీ వాళ్ళు దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు పర్యావరణాన్ని చూసుకోకుండానే దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఈ వాటర్ పోవడం వల్ల చాలా మురికిగా ఉంది. ఇది మా వాగులో పోతూ ఉంటే బర్లు కానీ అవన్నీ తాగుతూ ఉంటే రోగాలను బాగా ఈ రైస్ మిల్లు వల్ల ఇక్కడ నీళ్లు ప్రాబ్లం వల్ల ఈ పొగ వల్ల ఇక్కడ రైతులు పంట పొలాలకు నష్టమవుతుంది. శరీర చాపలు చనిపోతున్నాయి. ఆవుకొని గొడ్లు తాగితే పాలు ఇస్తలేవు, అవి చనిపోతున్నాయి. మనుషులకు కూడా జబ్బులు వస్తున్నాయి. దీనివల్ల మాకు బాగా ఈ ఊరుకు ఇబ్బంది జరుగుతుంది. దీనివల్ల మీరు జిల్లా వాళ్ళు కలెక్టర్ పెద్ద మనుషులు దీన్ని చర్య తీసుకొని మాట్లాడగలరు. దీన్ని ఎట్లయినా బంద్ పెట్టగలరు. దీనివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని మరి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో పెద్ద మనుషులు మాకు బాగా ఇబ్బంది సార్. జ్వరాలు వస్తాయి పిల్లగాని పసి పిల్లగాళ్ళకు, కాళ్ళు చేతులు పడిపోతాయి. సమయాభావం వల్ల గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడలేకపోయినా వారి తరఫున కూడా నేనే వారి మనసులో మాట కూడా చెప్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే నాలుగేళ్లు మన రాష్ట్రంలో ఏ ఎన్నికలు కూడా లేవు. అన్ని ఎన్నికలు అయిపోయినాయి. శాసనసభకు ఎన్నికలు జరిగిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అదే మాదిరిగా మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, సొసైటీ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. ఇక కేవలం రాబోయే నాలుగేళ్ల పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలి. ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాలి. ప్రతి పల్లె ప్రగతి బాటను నడవాలి, ప్రతి పట్టణం ప్రగతి బాటను నడవాలనే ఒక ఆకాంక్ష ఆలోచన తప్ప వేరేదేది మా పర్యటనల వెనుక కానీ మిమ్మల్ని కలుసుకునే దానిలో కానీ వేరే రాజకీయ ఆపేక్ష కానీ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి తాపత్రయం కానీ లేదు అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నారు, మొన్న ఓ రెండు నెలల కిందట 30 రోజుల పాటు పల్లె ప్రగతి పేరిట గల్లీ గల్లీకి, ప్రతి పల్లెకి, ప్రతి గడపకి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా ప్రతి పల్లెలో తిరిగినారు. గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంట్లో, ప్రతి పట్టణంలో ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఏ ఎన్నికలు లేని సందర్భంగా, ఎందుకంటే మీకు తెలుసు సహజంగా మనం గతానుభవాలు తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడే రాజకీయ నాయకులు మా ఇంటి ముందు కనబడతారు అనేది ప్రజల్లో సర్వత్రా ఉన్న అభిప్రాయం. కానీ దాన్ని తుడిచిపెడుతూ ఏ ఎన్నికలు నాలుగేళ్లలో లేకపోయినప్పటికీ ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఈరోజు మరి ప్రజాప్రతినిధులు తిరుగుతారు.
జనవరి 27న మాంగారు బస్తీలో గోడ కూలిపోయి అక్కడికక్కడే ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ రామచందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి తొలగించాలని కోరారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. వారి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని మాంగార బస్తీ ఏదైతే గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్మించి ఇచ్చినటువంటి క్వార్టర్స్లలో ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా దయనీయమైనటువంటి శిథిలావస్థలో ఈ యొక్క ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళని చేరుకున్నాయి. వీటి ప్రాంతంలో కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టివ్వాలని ఇక్కడి ప్రజలు చాలా రోజుల నుంచి కూడా కోరుతూ ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు, కార్పొరేషన్ ఎన్నికలకు ముందు నాటి డిప్యూటీ చీఫ్ మినిస్టరు, నాటి హోమ్ మినిస్టరు, అదేవిధంగా ఇతర మరి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రజల కోసం ఈ యొక్క శిథిలావస్థలు ఉన్నటువంటి ఈ క్వార్టర్ స్థానంలోనే నూతన భవనాలు నిర్మించిస్తామని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి అది పని ఇంకా ప్రారంభం కాలేదు. మరి ఇటీవల 27వ తేదీనాడు సాయంకాలం మరి ఒక ఇంట్లో శిథిలావస్థలు ఉన్నటువంటి ఒక ఇంట్లో, ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఇంట్లో ఆ యొక్క గోడ కూలి ముగ్గురు పసిపిల్లలు, ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు పసిపిల్లలు చనిపోవడం జరిగింది. ఆ ప్రమాదంలో మరొక పాప కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయంలో గత అనేక రోజులుగా రాష్ట్ర ప్రభుత్వము సమయాభావం వల్ల గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడలేకపోయినా వారి తరఫున కూడా నేనే వారి మనసులో మాట కూడా చెప్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే 4 ఏళ్ళు మన రాష్ట్రంలో ఏ ఎన్నికలు కూడా లేవు. అన్ని ఎన్నికలు అయిపోయినాయి. శాసనసభకు ఎన్నికలు జరిగిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అదే మాదిరిగా మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, సొసైటీ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. ఇక కేవలం రాబోయే 4 ఏళ్ల పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాలి, ప్రతి పల్లె ప్రగతి బాటను నడవాలి, ప్రతి పట్టణం ప్రగతి బాటను నడవాలనే ఒక ఆకాంక్ష ఆలోచన తప్ప వేరేదేది మా పర్యటనల వెనుక కానీ, మిమ్మల్ని కలుసుకునే దానిలో కానీ, వేరే రాజకీయ ఆపేక్ష కానీ, రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి తాపత్రయం కానీ లేదు అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నారు, మొన్న ఓ 2 నెలల కిందట 30 రోజుల పాటు పల్లె ప్రగతి పేరిట గల్లీ గల్లీకి, ప్రతి పల్లెకి, ప్రతి గడపకి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ZPTCలు, MPPలు, MLAలు, MPలు అందరూ కూడా ప్రతి పల్లెలో తిరిగినారు. గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంట్లో, ప్రతి పట్టణంలో ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఏ ఎన్నికలు లేని సందర్భంగా, ఎందుకంటే మీకు తెలుసు సహజంగా మనం గతానుభవాలు తీసుకున్నట్టయితే
ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడే రాజకీయ నాయకులు మా ఇంటి ముందు కనబడతారు అనేది ప్రజల్లో సర్వత్రా ఉన్న అభిప్రాయం. కానీ దాన్ని తుడిచిపెడుతూ ఏ ఎన్నికలు నాలుగేళ్లలో లేకపోయినప్పటికీ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈరోజు మరి ప్రజాప్రతినిధులు తిరుగుతారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి 9వ వార్డు పట్టణ ప్రగతిలో భాగంగా కౌన్సిలర్ నడి జయమ్మ ఆధ్వర్యంలో డ్రైనేజీలను పలు కాలనీలను శుభ్రపరిచి ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ అభివృద్ధి పనులని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. గత 10-15 సంవత్సరాల నుండి ఈ వార్డు అభివృద్ధిని పట్టించుకునే నాదుడే లేదని సభ్యులు ఆనందరావు తెలిపారు. వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనులు చేస్తున్నామని ఆనందరావు అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి వల్ల ప్రతి వార్డు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఏ గారు వచ్చారా? ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది హైట్ డౌన్ పోయింది, స్లో పోయాలా? స్లో పోసి తీసి ఏమన్నప్పుడు బండ్లు దాటుకుంటాయి. అది చెప్పండి, హైట్ ఇది వచ్చి అది డౌన్ అయితే కింద పడతారు. వాళ్ళ స్లోకి ఉండాలి. 9వ వార్డు అండి ఇది. 9వ వార్డు నడి జవలమ్మ గారు. వెంబడి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు 10 రోజులు 20 రోజుల లోపలనే అన్నీ నెరవేరుతున్నాం. డ్రైనేజీలు తీసాము, పరిశుభ్రం ఎక్కడ చెత్త లేకుండా మొత్తం నీట్గా. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా మహేష్ గారు మాకు చాలా సహకరిస్తున్నారు. ఆయన గారు ఆధ్వర్యంలో ఆయన గారు వల్ల మేమంతా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి అన్ని పనులు చేపిస్తున్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. పట్టణ ప్రగతి సందర్భంగా ఇప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ మురికి కాలువలాగా మూసి నదిలాగా ఉన్నదాన్ని ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేసి మంచి శుభ్రంగా చేస్తూ నీటిగా చేస్తున్నాం. దీనిలో భాగంగా చాలా నీట్గా మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ సహకారాలు నాకు బాగా అందిస్తున్నారు. వారి సహకారంతో ఇవన్నీ పనులు చేపిస్తాం. సమయాభావం వల్ల గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడలేకపోయినా వారి తరఫున కూడా నేనే వారి మనసులో మాట కూడా చెప్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాబోయే 4 ఏళ్ళు మన రాష్ట్రంలో ఏ ఎన్నికలు కూడా లేవు. అన్ని ఎన్నికలు అయిపోయినాయి. శాసనసభకు ఎన్నికలు జరిగిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అదే మాదిరిగా మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, సొసైటీ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. ఇక కేవలం రాబోయే 4 ఏళ్ల పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాలి, ప్రతి పల్లె ప్రగతి బాటను నడవాలి, ప్రతి పట్టణం ప్రగతి బాటను నడవాలనే ఒక ఆకాంక్ష ఆలోచన తప్ప వేరేదేది మా పర్యటనల వెనుక కానీ మిమ్మల్ని కలుసుకునే దానిలో కానీ వేరే రాజకీయ ఆపేక్ష కానీ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి తాపత్రయం కానీ లేదు అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నారు, మొన్న ఓ 2 నెలల కిందట 30 రోజుల పాటు పల్లె ప్రగతి పేరిట గల్లీ గల్లీకి, ప్రతి పల్లెకి, ప్రతి గడపకి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రతి పల్లెలో తిరిగినారు. గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంట్లో, ప్రతి పట్టణంలో ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఏ ఎన్నికలు లేని సందర్భంగా, ఎందుకంటే మీకు తెలుసు సహజంగా మనం గత అనుభవాలు తీసుకున్నట్టయితే
ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడే రాజకీయ నాయకులు మా ఇంటి ముందు కనబడతారు అనేది ప్రజల్లో సర్వత్రా ఉన్న అభిప్రాయం. కానీ దాన్ని తుడిచిపెడుతూ ఏ ఎన్నికలు నాలుగేళ్లలో లేకపోయినప్పటికీ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈరోజు మరి ప్రజాప్రతినిధులు తిరుగుతారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని హరి ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతువుల కలేబారాలతో నూనె తయారు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. కొందరు వ్యాపారులు జంతు కలేబారాలను చనిపోయిన పందులు వాటి కలేబారాలతో కల్తీ నూనె ముక్కలతో దాన తయారు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుండి వస్తున్న దుర్వాసనతో స్థానికులు పరిశ్రమలోకి వెళ్లి చూడగా ఈ వ్యవహారం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జరిగింది. సమయాభావం వల్ల గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడలేకపోయినా వారి తరఫున కూడా నేనే వారి మనసులో మాట కూడా చెప్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే నాలుగేళ్లు మన రాష్ట్రంలో ఏ ఎన్నికలు కూడా లేవు. అన్ని ఎన్నికలు అయిపోయినాయి. శాసనసభకు ఎన్నికలు జరిగిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అదే మాదిరిగా మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, సొసైటీ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. ఇక కేవలం రాబోయే నాలుగేళ్ల పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించాలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాలి, ప్రతి పల్లె ప్రగతి బాటను నడవాలి, ప్రతి పట్టణం ప్రగతి బాటను నడవాలనే ఒక ఆకాంక్ష ఆలోచన తప్ప వేరేదేది మా పర్యటనలు వెనుక కానీ మిమ్మల్ని కలుసుకునే దానిలో కానీ వేరే రాజకీయ ఆపేక్ష కానీ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి తాపత్రయం కానీ లేదు అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నారు, మొన్న ఓ రెండు నెలల కిందట 30 రోజుల పాటు పల్లె ప్రగతి పేరిట గల్లీ గల్లీకి, ప్రతి పల్లెకి, ప్రతి గడపకి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రతి పల్లెలో తిరిగినారు. గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంట్లో, ప్రతి పట్టణంలో ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. మరి ఏ ఎన్నికలు లేని సందర్భంగా, ఎందుకంటే మీకు తెలుసు సహజంగా మనం గతానుభవాలు తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడే రాజకీయ నాయకులు మా ఇంటి ముందు కనబడతారు అనేది ప్రజల్లో సర్వత్రా ఉన్న అభిప్రాయం. కానీ దాన్ని తుడిచిపెడుతూ ఏ ఎన్నికలు నాలుగేళ్లలో లేకపోయినప్పటికీ ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఈరోజు
మరి ప్రజాప్రతినిధులు తెలుస్తారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేళ్ళు. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.